హాయ్ వ్యూయర్స్, నా వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. నాకు డబుల్ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే నాకన్నా ఒక 15-20 సంవత్సరాలు పెద్దవాళ్ళు కావచ్చు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అంతా కూడా విప్లవం అంటే కుసింత ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే 1960, 70, 80 ఈ టైంలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా విప్లవం అనగానే ఎక్కడ లేనటువంటి ఉత్సాహం ఎందుకు వస్తుంది అంటే, కమ్యూనిజం అన్నది చైనాని అసలు ఏ రకంగా మార్చింది, క్యూబాని ఏ రకంగా మార్చింది, రష్యాని ఏ రకంగా మార్చింది, అసలు ఈ యావత్ ప్రపంచాన్ని కూడా ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళింది ఈ కమ్యూనిజం అన్నది అంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏది ఇందాక నేను చెప్పినటువంటి ఆ టైంలో పుట్టినటువంటి వాళ్ళు. మీరు నమ్ముతారా లేదో, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా మేడే అంటే చాలు, బాడీలో తెలియనటువంటి ఉత్సాహం, రక్తం ఉరకలేసేది అనమాట. తెలిసి తెలియకుండానే డప్పు దొరు వినగానే డ్యాన్స్ చేయాలనిపించే. తర్వాత చిన్నప్పుడు కమ్యూనిజం రిలేటెడ్ ఏ వార్త వచ్చినా సరే దానిని కూలంకుషంగా చర్చించడం, మాట్లాడడం, చదవడం, ఈ అసలు ఏంటి అప్డేట్ 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 ఈ వేళ ఉంటూ ఉండేది అనమాట బ్రెయిన్. ఎందుకంటే ఎక్కడైతే 4 గోడల మధ్య బంధించబడి ఉన్నటువంటి మనుషులు ఆ 4 గోడల్ని బద్దలు కొట్టుకొని ఈ సమాజంలోకి వచ్చి నిలిచి గెలిచారో, అదేవిధంగా ఎక్కడైతే పెట్టుబడిదారులు మొత్తం అక్కడ సర్వనాశనం చేస్తూ ఉంటే వారి మీద తిరగబడి అక్కడ మరలా ఉద్యమంతో విప్లవంతో అంతా కూడా తిరిగి అందరికీ సమానంగా పంచారో, వీటన్నిటి కారణం కూడా ఉద్యమమే విప్లవమే. అయితే ఆనాడు చైనా పేరు ఎత్తితే అందరికీ గుర్తుకు వచ్చేది రోమాలు నిక్కబడుచుకున్నటువంటి మావో చెప్పినటువంటి మాటలు కావచ్చు, సూక్తులు కావచ్చు, వారి యొక్క కమ్యూనిజం సిద్ధాంతాలు. అయితే రాను రాను ఏ రకంగా తయారైపోయింది ఈ చైనా అంటే, ఒకప్పుడు విప్లవ చైనాగా ఉన్నటువంటి చైనా కాస్త ఈరోజు విస్తరణ కాంక్షతో రగిలిపోతూ ఉన్నటువంటి చైనాగా తయారైంది. మీరు అనవచ్చు, మీరు ఆల్రెడీ 80-90 మధ్యలో పుట్టారు అంటున్నారు శివ గారు, గతంలో 60s, 70s, 80s పుట్టిన వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. దేని గురించి? 1962లో భారతదేశంతో చైనా చేసినటువంటి యుద్ధం గురించి. ఆ రోజు మరి అంత దారుణంగా చైనా ప్రవర్తించింది కదా, మన భారతదేశంతో కావాలని చెప్పేసి కయ్యానికి కాలు దువ్వింది కదా. ఏకంగా 1959 ఆ టైంలో రష్యాకి సంబంధించేసి హైర్ అఫీషియల్స్ వచ్చి మరి ఇక్కడ చైనాలో పర్యటిస్తూ ఉన్నప్పుడు చైనా ప్రతినిధులకు చెప్పున్నారు కదా, ఎందుకు కొద్ది కిలోమీటర్ల కోసం భారత్తో ఈ గొడవ, వదిలేయండి అని చెప్పి చైనా చెప్పినా సరే వినలేదు కదా. అటువంటి చైనాని మీరు అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళ, మీరంతా చైనాని తలుచుకుని ఉప్పొంగుతూ పోతూ ఉండేవాళ్ళని చెప్పి మీరంతా అనవచ్చు. చైనాను కాదు మరలా చెప్తూ ఉన్నా, చైనాలకి సంబంధించేసి కమ్యూనిజం సిద్ధాంతాలను ఎవరైతే నేర్పించి ఉన్నారో, మావో కావచ్చు, అంతకు ముందు మహామహా ఉద్దండులు కావచ్చు, అదేవిధంగా రష్యా కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే గతంలోటువంటి కార్ల్ మార్క్స్ కావచ్చు, అదేవిధంగా అద్భుతమైనటువంటి తన రచనా పటిమతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలు ఉంచినటువంటి ఎంతో మంది కావచ్చు. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకళ్ళేంటి ఇద్దరేంటి ఎంతో మంది ఉద్దండులు రష్యా నుంచి కమ్యూనిజాన్ని యావత్ ప్రపంచాన్ని కూడా విస్తరించేలాగా చేశారు. ఈ వేలోనే కొద్ది దేశమే వియత్నాం అమెరికాని గడగడగడలాడించేసింది. అటువంటి గడగడలాడించినటువంటి వియత్నాం బ్రహ్మాండంగా ఈరోజు ఉందన్నమాట. దీని కారణం ఏంటో తెలుసా? కమ్యూనిజం. అదేవిధంగా క్యూబా, ఎన్నోసార్లు ఈ క్యూబాకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే చేస్తున్నారో అతను చంపాలని చెప్పేసి అమెరికా పన్నెండు కుట్ర లేవు, కుయుక్తులు లేవు, అయినా సరే బ్రతికాడు. ఎందువల్ల అంటే ఒకే ఒకటి, కమ్యూనిజం వల్ల. ఈరోజు భారతదేశంలో కూడా కేరళ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్లో కావచ్చు, అదేవిధంగా కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా చూసుకుంటున్నప్పుడు కావచ్చు, సామాజిక సంస్కరణల పరంగా చూసుకున్నప్పుడు కావచ్చు, చైనా ముందంజలో ఉంటుంది. కారణం ఏంటి అన్నప్పుడు కమ్యూనిజం. మీరు అనవచ్చు, పశ్చిమ బెంగాల్ని ఏకంగా కొన్ని దశాబ్దాల పాటు జ్యోతి బసు వెళ్ళాడు కదా, ఆ తర్వాత బుద్ధదేవ భట్టాచార్య వచ్చాడు కదా, ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ ఎందుకు అల్లాడిపోతూ ఉంది, అప్పుల్లో ఏంటి డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు ఎందుకు కుంగిపోతూ ఉంది అని మీరు అనవచ్చు. దాని కారణం ఏంటంటే అక్కడ మాత్రమే కమ్యూనిజం కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కానీ కేంద్రంలో లేదు కదా, దానివల్ల ప్రాపర్ వేలో వీళ్ళు అక్కడ రకంగా స్టెప్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయి ఉన్నారు. ఇది ఒక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే చైనాని సపోర్ట్ చేయడానికి మన వాళ్ళు అసలు అడుగు వేసింది ఎప్పుడు అన్నప్పుడు 1962 ముందు వరకు కూడా భారత్
చిని అంటే భాయ్ భయ్, అంటే భారత్ చైన్ అంటే భాయ్ భయ్ అన్నట్టుగా ఉన్నారు. దానికి కారణం ఏంటి? మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చైనాని అంత బాగా నమ్మటం ఒకటి, మన భారతదేశం అంత బాగా చైనాని నమ్మటం. కానీ ఆ రోజు చైనా పడినటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల చేజేతులారా మనం భూగండి కొంత కోల్పోయాము. వరకనే చాలా మంది అంటూ ఉంటారు, నెహ్రూ కూడా వరకమైనటువంటి మానసిక సంఘర్షణతో దీని వల్లే ఇబ్బంది పడిపోయి రకమైన మానసిక చనిపోయడం చాలా మంది అంటున్నారు. దీని కారణం ఏంటంటే చైనా యొక్క కుట్రలకి నెహ్రూ కూడా తలవంచక తప్పలేదు కొన్ని కొన్ని సార్లు. ఆ విధంగా మనం భూభాగాన్ని కూడా కోల్పోయాం. అయితే ఆ తర్వాత కూడా ఏమైంది అంటే చైనాకి పాలకులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. చైనా అంతకుముందు ఏవైతే కమ్యూనిజం సిద్ధాంతాలు వల్లే వేసిందో వాటికి మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. దాని వల్లే మన దేశంలో నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, మరికొంతమంది ఇటు తమిళనాడు నుంచి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్యలోటువంటి ఎన్నో ఎన్నో అరణ్య ప్రాంతాల్లో వారు తలదాచుకుని అన్నలుగా పేరు పొంది ఎంతోమంది పేద ప్రజలకు సాయం అందించారు. కేవలం కమ్యూనిజం సిద్ధాంతాలను తీసుకొని మాత్రమే, అంతే తప్ప చైనా యొక్క పాలకులను తీసుకొని కాదు. ఇక ఈ రోజు కనుక మనం చూసుకుంటూ ఉన్నట్టు ఎందుకు ఇది అంత ఉపద్ఘాతం అంతా ఎందుకు ఇచ్చానంటే, ఒకప్పుడు విప్లవ చైనాగా ఉన్నటువంటి ఇది ఈరోజు విస్తరణ చైనాగా మారిపోయి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరితో కూడా కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఉన్నా సరే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టు నాయకులు మాత్రం ఆనాడు 1962 చైనాతో యుద్ధం సాగించాల్సి వచ్చినప్పటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈరోజు చైనాతో యుద్ధం సాగించాల్సిన రోజులు వచ్చినా సరే గ్యాల్వన్లో ఏరియాలో అయినా సరే కమ్యూనిస్టు నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పనిమాల చైనానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేమంటే యావత్ దేశం అంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా మోదీ వెనక నిలిచి దేశంతోనే మేమున్నాము, మీతోనే మేమున్నాము మోదీ, బట్ ప్రాపర్ వేలో అడుగులు వేయండి అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తున్నారు తప్ప విమర్శించడమో లేదంటే వెన్నుపూట పడవలని చూడటమో లేదంటే చైనాని సపోర్ట్ చేస్తూ అడ్డదిడ్డంగా వాగటమో ఎవరూ చేయలేదు. కానీ కమ్యూనిస్టులు ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు, ఒక దరిద్రమైనటువంటి విషయం ఏంటయ్యా అన్నప్పుడు, ఇప్పటికి కూడా కమ్యూనిజం అన్నది రిమటరు గతంలో ఉన్న సిద్ధాంతాల పరంగా ఈరోజు సొసైటీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సొసైటీకి తగ్గట్టుగా మన సిద్ధాంతాలు కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. అవలు మావో కావచ్చు, కార్ల్ మార్క్స్ కావచ్చు, లెనిన్ కావచ్చు, మరి కొంతమంది ఉద్ధరణలు ఎంతో మంది స్టాలిన్ కావచ్చు ఈవేలో, కానీ వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళ దేశాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. చైనా ఆ రకంగా లేదే. మరి అటువంటి చైనాని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా? అంటే చైనా కపర్ణ హస్తాల్లో చైనా మార్గ యొక్క సిద్ధాంతాల్లో ఇప్పటికి కూడా ఎందుకు మీరు చుట్టుముట్టి ఇలా విలువలాడిపోతున్నారు? పేరుకే చైనా కమ్యూనిస్టు దేశం తప్ప పెట్టుబడిదారులకి స్వర్గధామం చైనా, అది మర్చిపోతున్నారు కమ్యూనిస్టు మిత్రులారా, మన దేశంలోని మిత్రులారా, మీరంతా కూడా. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఎవరైతే చైనాని సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా చైనా సిద్ధాంతాలను సపోర్ట్ చేయటంలా, ఏది ఒకప్పుడు ఉద్దండ సిద్ధాంతాలని, ఈరోజు ఉన్నటువంటి పక్క రాజ్యాన్ని కబలించే విధమైనటువంటి విస్తరణ కాంక్షతున్నటువంటి చైనాని మీరంతా సపోర్ట్ చేసిన విషయం మీరు మర్చిపోదు. ఒకప్పుడు నేను కూడా చైనా సిద్ధాంతాలు అంటే నమ్మేవాడిని. ఎప్పుడవి? మన దేశానికి స్వాతంత్రం రాక ముందు ఉన్నటువంటి వాళ్ళ సిద్ధాంతాలు అవి. అందులో కూడా మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పేసి మరలు అవి తర్కం చేయాలంటే మొత్తం కూడా అనలైజ్ అప్పుడు మాత్రం తీసుకునేవాళ్ళు. అంతే గుడ్డిగా వెళ్ళటం కాదన్నమాట. సో నేను ఈ దేశం కమ్యూనిస్టులకు కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నాను ఈరోజు. ఒకప్పుడు రష్యా వద్దని చెప్పినా సరే భారత్తో కాలు దున్నటువంటి చైనాని ఈరోజు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ థింగ్. నెంబర్ 2, మన ప్రధాని చైనాకు వచ్చే సైక్రాసంతి భద్రత మండలి శాశ్వత స్థానం కల్పించడానికి ఎంతో దోహదం చేశాడు. అయినా సరే మనకి ఇప్పటికీ వాళ్ళు పదే పదే అడ్డు మోకాలు అడ్డుతున్నట్టు ఐక్యరాసంతిలో, అటువంటి చైనాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తర్వాత అక్సై చిన్ ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి చైనాని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? తర్వాత వియత్నాం వచ్చేటప్పటి కమ్యూనిజం దేశమేనే, మరి అటువంటి కమ్యూనిజం దేశాన్ని పదే పదే తన గుప్పిట్లోకి తెచ్చుకొని చూస్తున్నటువంటి చైనాని ఎందుకు మన దేశంలో కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు? తర్వాత నేపాల్ని కూడా ఏమంటారు తన కపన హస్తంలో బంధిద్దామని చూస్తూ ఉంది ఈ చైనా. మరి నేపాల్ కమ్యూనిస్ట్ దేశమే కదా, మరి అక్కడెందుకు ఈ చైనా మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? తర్వాత పక్కనటువంటి మయన్మార్ కావచ్చు, భూటాన్ కావచ్చు, అదేవిధంగా ఇండోనేషియా కావచ్చు, మిగతా ఎన్నో దేశాలతో గిల్లి కజ్జలు, అంతెందుకు తన నెత్తి మీద ఉంటే మంగోలియాతో కూడా ఎన్నో గిల్లి కజ్జలు పెట్టుకుంటూ ఉండేది ఈ చైనా దేశం. ఈవెన్ మంగోలియాలో కూడా కమ్యూనిస్టులు అనేది వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఈవేళ చుట్టుపక్కల దేశాలు అన్నింటిలో కూడా గొడవలే. చివరికి ఏ రకంగా తయారయ్యారు మన భారతదేశంలో కమ్యూనిస్టులు కొంతమంది అంటే, ఏదైతే చైనా ఒక పని చేసిందో అదే పని అమెరికా కనుక చేసినట్టయితే చిచ్చి ఏంటి అమెరికా ఇంత నీచంగా దిగజారిందా అంటారు. అదే పని చైనా చేస్తే వావ్ చైనా కమ్యూనిస్టు కాబట్టి ఇంత బాగా చేసిందని అంటున్నారు. అంటే ఎంత బ్లైండ్గా ఉన్నారో ఒకసారి ఆలోచించాలన్నమాట. ఒకప్పుడు విప్లవ చైనా అన్నది ఈరోజు విస్తరణ చైనాగా మారి పెట్టుబడులకు స్వర్గధామంగా మారి ఏకంగా ఆనాడు ఉన్నటువంటి మావో నుంచి నేటి జిన్పింగ్ దాకా కూడా
గతంలో ఉన్నటువంటి చైనా సిద్ధాంతాలను లోపల ఉంచుకుంటూ బయట ప్రపంచానికి మాత్రం విస్తరణ కాంక్షలు రగిలిపోతున్న చైనాగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నా సరే, మన భారతదేశంలో కమ్యూనిస్టులు మాత్రం ఆ విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. సో నేను కంక్లూడ్ చేయవలసిన ఈరోజు ఒకే ఒకటండి, ఒకప్పుడు విప్లవ చైనా అంటే నాతో సహా ఎంతో మందికి చాలా చాలా గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే మన భారతదేశాన్ని ఆక్రమించాలని చెప్పి 1962లో యుద్ధానికి తెగబడిందో, ఆ రోజు కూడా చైనా యొక్క కుయుక్తులు కావచ్చు, కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా తలుచుకుంటే ఒళ్ళు గగ్గురు పొడిచి చైనాను దూరం పెడుతున్నారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఒక్క కమ్యూనిస్టులే, మళ్ళీ ఇందులో కూడా సిపిఐ సిపిఎం రెండు ఉన్నారు. ఇందులో కొంతమంది కొన్నిసార్లు విమర్శిస్తారు, కొంతమంది కొన్నిసార్లు ఏమో ప్రేమిస్తూ ఉంటారు ఈ చైనాని. అదే ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. దీని వల్లే మన దేశం చైనా దగ్గర ఏదో ఒకసారి ఇబ్బంది గురవుతూ ఉన్నది, అదేవిధంగా ఒక ఇంత చులకన కూడా లోనవుతుంది. సో కంక్లూడ్ చేస్తున్నా, ఇప్పటికైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అసలుటువంటి కమ్యూనిజం అంటే ఏంటి తెలుసుకోండి. అది కనుక మీరు కనుక తెలుసుకున్నట్టయితే చైనాని చీకొట్టి మీరు కూడా దూరం పెట్టే రోజులు త్వరలోనే వస్తాయి.